తెలంగాణలో ఎక్కడా లేని విధంగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో చిత్ర విచిత్ర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ కార్యకలాపాలను తన కనుసన్నల్లో నడిపించే మున్సిపల్ చైర్మన్ తిరునగర భార్గవ మిర్యాలగూడ పట్టణంలో అక్రమ కట్టడాలు అనుమతులు వివరాలు కోరుతూ టౌన్ ప్లానింగ్ అధికారులకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ చైర్మన్ తీసుకున్న దరఖాస్తు కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న వారే తమకేమీ తెలియదన్నట్లు ఇప్పుడు అధికారుల్ని అనుమతుల వివరాలు కోరడం విడ్డూరంగా ఉందనే చర్చ సాగుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ గుడికి చేరిన చైర్మన్ భార్గవకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న నేపథ్యంలో చైర్మన్ దరఖాస్తు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.